ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున అందజేయాలని ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దాసగాని కుల్లాయపట్ డిమాండ్ చేశారు ఎస్సీ జనసంఘం ధర్మవరం నియోజకవర్గ అధ్యకుడుగా రామాంజనేయులు ఉపాధ్యకుడుగా సూర్యనారాయణులు ఎంపికయ్యారు ఈ మేరకు ఆదివారం వారిద్దరికి వ్యవస్థాపక అధ్యక్షుడు నియమక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం ప్రారంభించడం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు సూచించారు అదేవిధంగా అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది పార్శుధ కార్మికులకు ప్రకటించినట్లు జర్నలిస్టులకు కూడా యాభై లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది ధర్మో నియోజకవర్గం అధ్యక్షులుగా ముదిగుప్ప గ్రామ విలేజ్ మండలానికి చెందిన రామంజనే గారిని అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కొట్టాల గ్రామానికి చెందిన ముదిగుప్ప మండలం సూర్యనారాయణ గారిని ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు కరోనా వలన దేశాలు రాష్ట్రాలు ప్రపంచాలు అల్లకొల్ల పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ చైతన్యంగా ముందుకొచ్చి దాతలు ఎవరైనా ముందు ముందుకొచ్చి సహాయం చేయాల్సిందని కోరుతున్నాం అందులో భాగంగానే ఏసీ జనసంఘం ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే కదా దాదాపు ఒక మద్యం అనే ఈ మద్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే దాదాపు నలభై ఐదు రోజుల నుంచి దగ్గర దగ్గర ప్రతి ఒక్కరి ఇళ్ళకే పరిమితం అయిపోయి మొత్తం మందు కూడా మానుకుంటాం మేమనే ఉద్ద అనే పరిస్థితికి ఈ జనాలు వచ్చిన తరంలో మందు మీరు మాన్నా కూడా మేము అమ్మకుండా ఉండలేమనే పరిస్థితికి ప్రభుత్వం రావడం చాలా బాధాకరం ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు రోజు రోజు చూస్తుంటే కేసులు భయంకరంగా పెరుగుతూ పోతున్నాయి ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు కాబట్టి దీని మీద ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అత్యవసర సేవలు అనేక మంది అందిస్తు అందిస్తున్నారు అందులో పారిశుద్ధ కార్మికులు ఏదైతే డాక్టర్లు వీళ్ళకి ఏ విధంగా అయితే బీమాని ఆ రోజు అప్లై చేశారో అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులు కూడా సరైన ఈ జీతాలు లేక సంస్థలు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వారు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నారు కాబట్టి వారు ఏదైతే యాభై లక్షల రూపాయలు బీమా కావాలని డిమాండ్ చేస్తున్నారో దానికి దానికి ఎసీ జనసంఘం సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఖచ్చితంగా వారికి మద్దతుగా నిలబడుతుంది మనం పోరాల్సింది వ్యక్తితో కాదు కరోనా అనే ఒక మహమ్మారితో కాబట్టి ప్రతి ఒక్కరూ వారి జాగ్రత్తలు తీసుకొని ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్గా నేను ఏదైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో అదేవిధంగా ముందుకెళ్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై ఏసీ జనసంఘ్ జై